दूर मध्य गज उठो नरसिंगापुर ब्राह्मण सविनय आह्वानिस्तना अलागे गौरव ग्राम सर्पंच श्रीमती गड्डम सरोजना मल्लारेड्डी गारिनी गौरव एमपीटीसी श्री मंगलारपु महेश गारिनी स्टेज मीदकि आह्वानिस्तना गौरव जगित्याल मार्केट कमिटी चैरमैन गौरव कल्याण पैक्स चैरमैन श्री संदीप राव गारिनी स्टेज मीदकि सविनय आह्वानिस्तना मन ग्राम सर्पंच गारिनी కూటానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు గౌరవ మంత్రి గారు మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ అలానే స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు డాక్టర్ సంజయ్ గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు శ్రీమతి దావ వసంత గారు స్థానిక సర్పంచ్ గారు ఇతర అధికారులు గౌరవ ప్రజాప్రతినిధులు పాత్రికేయ మిత్రులు నర్సింగాపూర్ గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈ నెల 1వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అటు పల్లెల్లో కానీ ఇటు పట్టణాల్లో కానీ టేకప్ చేయడం జరిగింది. అందులో భాగంగా జగిత్యాల జిల్లాలోని 380 గ్రామ పంచాయతీలలో అలానే 5 మున్సిపాలిటీలలో ఈ యొక్క కార్యక్రమం అటు అధికారులు ఇటు గౌరవ ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని టేకప్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మనకున్న సిబ్బందితో పాటు అదనంగా మెషినరీని కానీ అదనంగా లేబర్ని కానీ పెట్టి ఈ యొక్క పారిశుద్ధ్య కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ జరిగిన మొదటి విడత పల్లె ప్రగతి కార్యక్రమాలు కావచ్చు, ఈ సంవత్సరం జనవరిలో జరిగిన సెకండ్ ఫేజ్ కానీ ఇప్పుడు తీసుకున్న స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ల ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. సార్, ఈ డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ మనకుండే 1290 గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు అదనంగా 3800 మంది గ్రామాలలో అలానే ప్రతి ఒక్క మున్సిపాలిటీలో 35 నుంచి 40 మంది వరకు అడిషనల్ లేబర్, అడిషనల్ మెషినరీ తీసుకొని ప్రయారిటీ ఐటమ్స్ ఏవైతే రాబో వానాకాలంలో ఈ అంటువ్యాధులు ప్రబలకుండా ఉండడాల్సింది ప్రయారిటీ ఐటమ్స్ లైక్ డ్రైన్స్ క్లీనింగ్ కానీ రోడ్ స్వీపింగ్ కానీ ఈ ఊర్లలో చెత్తా చెదారం కానీ క్లీన్ చేసే కార్యక్రమాన్ని టేకప్ చేశాం సార్. దాన్ని అందరూ కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. లాస్ట్ ఇయర్ కూడా చూస్తే ఈ జిల్లాలో అంటువ్యాధులు కానీ అవి కూడా కేసెస్ చాలా తక్కువగా నమోదైనప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ముఖ్యంగా కరోనా దృష్ట్యా ఈ పారిశుద్ధ్యంపై స్పెషల్ ఫోకస్ చేసి అన్ని గ్రామాల్లో ఇది టేకప్ చేశాం సార్. ఈ రోజుకి అది క్లోజ్ అవుతున్నప్పటికీ గ్రామం వారీగా అవసరమైన చోట ఇంకా ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయాల్సి వస్తే డెఫినెట్గా దీన్ని కంటిన్యూ చేస్తామని హామీ ఇస్తూ ఈ ఫర్దర్గా ఈజీఎస్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం తమ ఆదేశానుసారం ఈ జిల్లాలో ఆల్మోస్ట్ 369 వర్క్స్ 3,08,00,000 వ్యయంతో ఈ కెనాల్స్ క్లీనింగ్, ఎందుకంటే కొంత టైలెండ్ ఏరియాలో ఉండే గ్రామాలని కూడా టేకప్ చేసుకొని ఎక్కడెక్కడైతే కెనాల్స్ ఉన్నాయో మేజర్ కెనాల్స్ కావచ్చు, అటు డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఫీడర్ ఛానల్స్ కావచ్చు, వాటిన్నిటిని కూడా ఈజెస్ తోటి టైఅప్ చేసి ఈ వర్క్స్ ని టేకప్ చేశారు సార్. తమరు కూడా ఇప్పుడు పర్సనల్ గా చూశారు. సో దాని ద్వారా గ్రామంలో ఉండే ఉపాధి హామీ కూలీలు ఊరి దగ్గరలోనే పని దొరకడంతో పాటు ఆ యొక్క రైతులకు నీళ్లు కూడా ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో ఆ చివరి ఆ యొక్క ఏరియాస్ లో కూడా నీళ్లు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా టేకప్ చేశాను సార్. దీన్ని సాచురేషన్ మోడ్ లో తీసుకెళ్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా దీన్ని టేకప్ చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. పల్లె ప్రగతి కార్యక్రమానికి జగిత్యాల మండలం నర్సింగాపూర్ గ్రామంలో జరుగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పర్యవేక్షించి నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న విషయాలపై సమీక్షించడానికి ఈరోజు వచ్చేసిన పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు గౌరవనీయులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జడ్పీ చైర్పర్సన్ సోదరి వసంత గారికి, గౌరవ కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, గ్రామ ప్రథమ పౌరాలు శ్రీమతి సరోజన మల్లారెడ్డి గారికి, ఎంపీటీసీ గారికి, మండలాధ్యక్షులు గాజర్ల గంగారాం గౌడ్ గారికి, వివిధ మండలాల వివిధ హోదాల్లోని ప్రజాప్రతినిధులకు, అధికారులందరికీ, పాతికేయ మిత్రులకు, నర్సింగాపూర్ గ్రామ ప్రజలకు, ఉపాధి హామీ వీళ్ళకందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. గౌరవ పెద్దలు శ్రీ దయాకర్ రావు గారు నిన్న రాత్రి లేటుగా చెప్పినా కానీ జగిత్యాల నియోజకవర్గానికి రావడం, దాంట్లో భాగంగా స్వయాన వారు గ్రామంలో జరుగుతున్న ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్, పల్లె ప్రగతి ప్రోగ్రాం, అదేవిధంగా ఎంఎన్ఆర్జిఎస్ లో జరుగుతున్న కెనాల్స్ క్లీనింగ్, రోడ్ల పక్కన ఉన్న ఎవెన్యూ ప్లాంటేషన్, ఇవన్నీ కూడా వారు చూడడం జరిగింది. మరి నాకు తెలిసినంత వరకైతే వారు తప్పగా సంతృప్తి చెందినారని భావిస్తున్నా. ఎందుకంటే గత కొన్ని రోజులుగా జిల్లా కలెక్టర్ గారు, అదనపు కలెక్టర్ గారు, డిఆర్డిఓ పీడీ గారు, మండల వివిధ అధికారులు అందరూ, అదేవిధంగా మా ప్రజాప్రతినిధులు కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాం. ఎందుకంటే జగిత్యాల ఒక కమాండ్ ఏరియా, గ్రామాల కెనాలు ఉన్నాయి. అయినా కానీ చివరి ఆయకట్టు వరకు నీళ్లు వెళ్ళని పరిస్థితి మనం చాలాసార్లు చూసాం. అలాంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం గౌరవ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారు సమీక్ష చేయడం జరిగింది. వారి సూచన మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఇక్కడ మేము, జడ్పీ చైర్మన్ గారు, మండల అధ్యక్షులు, గ్రామ స్థాయి వరకు కూడా అన్ని మండలాల్లో సమీక్షలు ఏర్పాటు చేసుకొని ఒక మంచి ప్రణాళికాబద్ధంగా వెళ్తా ఉన్నాం. మన దాంట్లో భాగంగా వాళ్ళ కెనాళ్ళన్నీ కూడా శుభ్రంగా పడుతున్నాయి. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయ కార్యక్రమం, దాంట్లో ఎన్నో చెరువులు మనం చేసుకున్నాం. వాటిలో కూడా మళ్ళీ కొంత బుషెస్ రావడం లేదా స్వీట్ రావడం అయితే కూడా నిన్న పొరల్ల గ్రామం ఇట్లాంటి గ్రామాలలో ఇవాళ సిల్ట్ రిమూవల్, బుష్ క్లియరెన్స్ కూడా జరుగుతూ ఉంది. అంటే పంట పొలాలకు వెళ్లే కాలువలను, చెరువులను, కెనాల్ కాలువలు అన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా పల్లె ప్రగతిలో భాగంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈసారి మళ్ళీ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అటు పట్టణంలో పట్టణ ప్రగతి, పల్లెల్లో పల్లె ప్రగతి కార్యక్రమం చేసుకుంటూ గ్రామాలలో పరిశుభ్రత పైన అవగాహన తీసుకొస్తూ గ్రామ సర్పంచులు, మిగతా అధికారులు, మిగతా హోదాలని వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ శుభ్ర కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. మరి అలాంటి కార్యక్రమంలో మరి గౌరవ మంత్రివర్యులు ఇది 2వ సారి రావడం. పోయినసారి కూడా హరితహారం కార్యక్రమంలో వచ్చి కలడ గ్రామంలో పర్యవేక్షించడం జరిగింది. అప్పుడు నేను వేరే దేశంలో ఉన్నింటి, అమెరికాలో ఉన్నింటి. అప్పుడు మా జడ్పీ చైర్మన్ గారు, వారు గౌరవ కలెక్టర్ గారు కల్లెడ గ్రామం అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఈ రోజు మళ్ళీ జగిత్యాల నియోజకవర్గం వచ్చేందుకు వారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక పెద్దలు వచ్చింది కాబట్టి ఇక్కడ స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా పంచాయతీరాజ్ రోడ్ల విషయంలో పోయిన టర్ములో మరి సరిగ్గా వాటిని ప్రొజెక్ట్ చేయలేకపోయినాం. ఎందుకంటే స్థానికంగా అప్పుడు నేను కొద్దిగా ఓడిపోయి నేను చెప్పిన కొన్నిసార్లు కానీ సరైన रिप्रजेंटेशन इव्वलेकपोयानु ई रोजु वारिनि गौरव मंत्रिवर्गुलु एंदुकंटे ई जिल्लालो ఒకటే ఒక నియోజకవర్గంలో అప్పుడు సరైన ప్రాతినిధ్యం లేకుండే మరి ఇప్పుడు నేను వారికి గతంలో కూడా ఒకసారి జ్ఞాపకం చేసినా ఈ రోజు కూడా మళ్ళీ ఇలా సభాముఖంగా వారికి నేను కొన్ని రోడ్స్ కావాలని ఇవ్వడం జరిగింది వారిని దయచేసి ఆ రోడ్స్ శాంక్షన్ చేయించాల్సిందిగా నేను వారికి సభాముఖంగా వినయించుకుంటా ఉన్నా అదే విధంగా గ్రామాలలో కూడా కొన్ని సీసీ రోడ్స్ ఉన్నాయి మరి చెప్పగానే ఇప్పుడే వింటనే ఉన్నా కారులో చెప్పినా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు అధికారులకు सीसी रोड चेयर चला धन्यवाद सर वेद धन्यवाद मरी पे नीला समस्या को वास्तवा राष्ट्र एर्पड़ी मिशन भगीरथ कार्यक्रम मुख्य पूर्तवता अट्ला नीट समस्या तग्गिंदी जगित्याल नियोजकवर्गंलो प्रति ग्राम ओवर हेड टैंक्स मोत्तं नियोजकवर्गंलो गत 60 ఏళ్లలో అన్ని ట్యాంకులు కట్టిండ్రు ఈ 4 ఏళ్లలో అన్ని ట్యాంకులు కట్టిండ్రు అవన్నిటి కూడా వెళ్తున్నాయి ఒక్క 3-4 చోట్ల వెళ్ళట్లేదు అవి కూడా నేను అధికారులకు చెప్పినా గౌరవ మంత్రివర్యులు ఒకసారి సమీక్షించి ఆ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని కోరుతూ అతి ముఖ్యమైన విషయం ఒకటి ఏంటంటే జగిత్యాల పట్టణానికి దగ్గరలోనే ఒక అర్బన్ హౌసింగ్ కాలనీ ఉంది మా ప్రియతమ నాయకురాలు కవిత గారు అక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈవెన్ గజ్వెల్లో కూడా ఇవ్వలేదు 4,000 ఇండ్లకు పర్మిషన్ ఇప్పించారు పాత కూడా ఒక 1,700 ఇళ్ళు అంటే టోటల్ 5,700 ఇళ్ళు అంటే దాదాపు 6,000 ఇళ్ళు అంటే ఇంటికి 4 ఉన్నా గానీ 5 ఉన్నా 30,000 జనాభా ఉంటుంది అక్కడికి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ గురించి ఏనాడు కూడా గత పాలకులు ఆలోచించలేదు అక్కడ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి డ్రింకింగ్ వాటర్ సప్లై పర్మిషన్ ఇవ్వాల్సిందిగా అక్కడికి శాంక్షన్ చేయించాల్సిందిగా నేను గౌరవ మంత్రి గారికి రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది అదే విషయాన్ని నేను మళ్ళీ వేదికపై నుంచి వారు తెలియజేస్తున్నా తప్పకుండా అర్బన్ హౌసింగ్ కాలనీ కూడా నీరు వచ్చే విధంగా వారు చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఇంకా కొన్ని నూతనంగా కాలనీలు ఏర్పడుతున్నాయి ఉదాహరణకు మన నర్సింగాపూర్లోనే డబల్ బెడ్రూమ్ కట్టుకున్నాం దరూర్ శివార్ల అక్కడికి పైప్ లైన్ ఇవ్వలేకపోయినాం అక్కడికి కూడా అట్లాంటి చోట కూడా అదనపు పైప్ లైన్ శాంక్షన్ చేయించాల్సిందిగా నేను గౌరవ మంత్రి వారిని కోరుతూ మరి యొక్క సమయం తీసుకోకుండా వారి ఎంతో విలువైన సమయాన్ని ఇచ్చి ఇవాళ మన నర్సింగాపూర్ గ్రామానికి జగిత్యాల నియోజకవర్గానికి రావడం జరిగింది వారికి సాధారణంగా ఆహ్వానం ఇప్పటికే తెలవడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలంగాణ